हेलो एवरीवन, वेलकम टू मुकुल मौर्या वर्ल्ड व्लॉग। इवाल्टी सिंपल एंड टेस्टी रेसिपी मेंतुल पुलुसु। सिंपल गा मन इंट्लो अवेलेबल गा उंडे इंग्रेडिएंट्स तोने चेसे बेस्ट रेसिपी। लेट्स स्टार्ट कुकिंग। मुंदुगा पैन लो नालुगु एंडी मिरपकायलु, वन एंड हाफ टी स्पून आवालु, वन एंड हाफ टी स्पून मेंतुलु, वेसी बागा मंची सुवासन वच्चे दाका वेयिंचाली। मेंतुलु मंची सुवासन वच्ची बागा रंगु रावाली। तर्वाता ఒక టీ స్పూన్ బియ్యం, 2 టీ స్పూన్ల కందిపప్పు వేసి మళ్ళీ బాగా వేయించాలి। ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఇలా బాగా వేగిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్ లోకి తీసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి। చూసారుగా ఇలా బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని పులుసుగా చేసుకున్న దాన్ని పాన్ లో వేసి ఒక టీ స్పూన్ పసుపు, తగినంత salt వేసుకుని ఒక పొంగుని రానివ్వాలి। ఒక పొంగు వచ్చేదాకా బాగా ఆ చింతపండు మిక్స్ పులుసుని మరిగించాలి। చూసారుగా ఎలా పొంగొచ్చిందో అలా అయ్యేదాకా బాగా మరిగించాలి। పులుసు బాగా మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడిని ఆ చింతపండు పులుసులో వేసి బాగా మళ్ళీ మరిగించాలి। మెంతు పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి। పులుసు బాగా చిక్కపడాలి, మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి। బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। మెంతుల్లోని జిగురు కారణంగా పులుసు త్వరగా చిక్కబడిపోతుంది, అలాగని పలుచగా చేస్తే తినేటప్పుడు రుచిగా ఉండదు। ఇలా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి। మూత పెట్టి బాగా మరిగించాలి। చూసారుగా ఎంత బాగా చక్కగా మెంతుల సువాసన చాలా బాగా వస్తుందండి, తినడానికి రుచిగా ఉంటుంది। ఇలా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని తాలింపు కోసం నూనె వేసుకొని జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి। ఇక ఇవాల్టి టిప్ లోకి వచ్చేద్దాం। పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు డాల్డా గాని నూనె గాని వేసుకోవాలి, అప్పుడైతే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది। ఇక మనం తాలింపు వేసుకుని ఆ తాలింపుని మెంతుల పులుసులో వేసుకుని మరో 2 నిమిషాలు మరిగించాలి। తాలింపు కూడా చాలా గుమగుమలాడుతుంది। ఇలా మెంతుల పులుసు చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్ లో కూడా ఉంటుంది, అంతే గాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరో 2 నిమిషాలు మరిగించిన తర్వాత మన మెంతుల పులుసు రెడీ అయిపోయింది। చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంది। ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం। బై బై।